హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. కంప్లీట్ స్పోర్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఆర్సీబీ ప్లేయింగ్ 11 అంటే 2022 మెగా యాక్షన్లో వీళ్ళు ఎవరిని కొనబోతున్నారు అని కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి నేషనల్ మీడియాలో మరియు అన్ని సైట్లలో. సో వీటన్నిటిని చూసినప్పుడు వీళ్ళు వాళ్ళనే ఒకవేళ కొనేది ఉంటే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అని ఒక అంచనా టీం అన్నమాట ఇది. సో మీ ఫేవరెట్ టీమ్ అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ కూడా కామెంట్ చేయండి అండ్ కామెంట్స్ను బట్టి మనకు ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 అంటే ఈ న్యూస్ మనకు వస్తున్న దాన్ని బట్టి. సో నెంబర్ 1 సిఎస్కే. సిఎస్కేలో ఆల్రెడీ వీళ్ళు రుతురాజ్ గైక్వాడ్ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో శిఖర్ ధవన్ కొనడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నెంబర్ 2 శిఖర్ ధవన్. అండ్ నెంబర్ 3 చూసినప్పుడు మొయిన్ అలీ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. నెంబర్ 4లో మనీష్ పాండేని కొనే అవకాశం ఉంది. నెంబర్ 5 చూసుకున్నప్పుడు నితీష్ రాణా. సో నితీష్ రాణాను కూడా తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 6 మహేంద్ర సింగ్ ధోని. అండ్ నెంబర్ 7 చూసుకున్నప్పుడు జేసన్ హోల్డర్, సో ఎస్ఆర్హెచ్ నుంచి ఆల్రౌండర్. అండ్ నెంబర్ 8 చూసినప్పుడు రవీంద్ర జడేజా. అండ్ నెంబర్ 9 చూసినప్పుడు శార్దుల్ ఠాకూర్. అండ్ నెంబర్ 10 ట్రెంట్ బోల్ట్. అండ్ నెంబర్ 11 చూస్తే యుజ్వేంద్ర చహల్, ఒక మిస్టరీ స్పిన్నర్, కొరత ఈసారి వీళ్ళకి తీరబోతుంది. చహల్ కూడా సిఎస్కేకి వెళ్తే బాగుంటుందని అతను చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ టీం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ అండ్ డేవిడ్ వార్నర్ ఓపెనర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నెంబర్ 3 చూసుకున్నప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్. అండ్ నెంబర్ 4లో చూస్తే నితీష్ రాణాకు వీళ్ళు కూడా ట్రై చేస్తారు. అండ్ నెంబర్ 5 చూస్తే కేఎస్ భరత్ నెంబర్ 5లో వస్తాడు. నెంబర్ 6 చూసినప్పుడు క్రిస్ మోరిస్, ఒక ఆల్రౌండర్. నెంబర్ 7లో రాహుల్ చహార్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 8 భువనేశ్వర్ కుమార్. అండ్ నెంబర్ 9 చూసుకున్నప్పుడు హర్షల్ పటేల్. అండ్ నెంబర్ 10 వాషింగ్టన్ సుందర్. అండ్ నెంబర్ 11 మార్కస్ టోనీస్. సో ఎగ్జాక్ట్గా వీళ్ళనే కొంటారని కాదు, సో వీళ్ళ మీద వీళ్ళకు ఉన్నటువంటి అంచనాలు అంటే వీళ్ళకు సరైన ధరకు వస్తే వీళ్ళు కొనేస్తారు. సో మ్యాక్సిమం ఒక 70% నిజమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో మీ ఫేవరెట్ టీమ్ అండ్ కామెంట్ చేయండి, ఫేవరెట్ ప్లేయర్. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.